హాయ్ అండి ఈరోజు నేను చేపోయేది క్యారెట్ బీట్రూట్ ఫ్రై దానికోసం నేను ఫస్ట్ బాండీలో నూనె వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను కొన్ని శనగపప్పు పచ్చిపప్పు ఆవాలు అలానే జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇక్కడ పోపు డబ్బా చూపిస్తున్నానండి పోపు పెట్టుకొని పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలా ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలా పసుపు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ బీట్రూట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మనం విడిగా బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ క్యారెట్ ఫ్రై చేస్తాం కానీ ఈ రోజు నేను ఆ రెండు కలిపి ఫ్రై చేస్తున్నానండి ఇట్లా చేసుకొని బాగుంటుంది ఆ రెసిపీ రెండు చేసుకొని తినడం కూడా బాగా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కూర అంతా కూడా బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి దీనికి ఎటువంటి మూత పెట్టి చేసుకోవద్దండి ఫ్రై అనేది బాగా రాదు ముద్దగా వస్తుంది ఇలా మూత లేకుండానే వేయించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి బాగా కూడాను ఇంట్లో ఒక్కోసారి రెండే క్యారెట్ రెండే బీట్రూట్ మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు నేను ఆ రెండు కలిపి ఇలా వేయించుకుంటున్నాను మనకి రెండు కూడా సేల్ అవుతాయి అన్నమాట ఇంకా చూడండి ఇక్కడ ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత బీట్రూట్ క్యారెట్ అనేది బాగా ఫ్రై అయింది ఇంకొంచెం బాగా డీప్ ఫ్రై కావాలనుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలా పైగా ఫ్రై ఫ్రై అంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి బాక్సులో కూడా ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెండు కూడా బాగా కలర్ఫుల్ గా ఉంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ అలాగనే హెల్త్ క్యారెట్ కళ్ళకు మంచిది అలానే ఇప్పుడు నేను ఇందులో వెల్లుల్లి కారం వాడుతానండి అందుకోసం నేను ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దంచుకుంటున్నాను వెల్లుల్లి కారం అంటే నేను వెల్లుల్లి కారం కారం రెండు కలిపి దంచను ఇలా ఫస్ట్ వెల్లుల్లి మాత్రం అలా దంచేసి ఆయిల్లో ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేస్తాను ఇలా బాగుంటుంది వెల్లుల్లి కారం రెండు కలిపి దంచడం కంటే ఇలా ఫస్ట్ వెల్లుల్లి మాత్రం వేయించుకొని బాగా ఆ వెల్లుల్లి అంతా ఆ ఫ్రైలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి కారం బాగుంటుంది ఇప్పుడు దీని మీద మనం మన రుచికి సరిపడినటువంటి కారం వేసుకొని బాగా తిప్పు అటు ఇటు కలుపుకోవాలి బాగా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ కారం బాగుంటుంది వెల్లుల్లి కారం ఫ్రైలకి అన్ని ఫ్రైలకి వాడుకోవచ్చు మనం పొటాటో ఫ్రైకి అలా మళ్ళీ మన రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ టూ సెకండ్స్ వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో చేసు బౌల్లో సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్